వెల్కమ్ టు భారతి న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెరవతో మహిళా సమాఖ్య నెలకొల్పే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలం కేటాయించారు. స్పైస్ పార్క్ స్థలాన్ని సందర్శించిన మంత్రి వేముల హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. వేల్పూర్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పసుపు ఆధారిత పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం వేల్పూర్ స్పైస్ పార్క్లో కేటాయించాల్సిన స్థలం కోసం అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎకరం స్థలం కేటాయిస్తూ మార్కింగ్ చేయాలని ఆర్డీఓ వినోద్ వేల్పూర్ తహసీల్దార్లను ఆదేశించారు. స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించి అక్కడి నుండే స్థలం కేటాయింపుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మహిళా సమాఖ్య సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి వారికి భరోసా కల్పించారు. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు అన్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. నగరంలోని కాకతీయ పాఠశాల విద్యార్థులు గూపన్పల్లిలోని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కాకతీయ పాఠశాలలోని 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 300 మంది విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంలో మెలకువలను తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు అవగాహన కల్పించారు. వరి వంగడాల రకాల గురించి తెలిపారు. వరి వంగడాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగం ఓంకారంపై విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడు మాట్లాడుతూ 2006లో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టానని తెలిపారు. ఆ తర్వాత 2008లో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కర్ణాటక వాళ్ళు దేశవాళీ విత్తనాలు వాటి విశేషాలు చెప్పడంతో అప్పటి నుంచి దేశవాళీ విత్తనాలతో వరి సాగు చేయడం మొదలు పెట్టానని పేర్కొన్నారు. 1-2 రకాలతో ప్రారంభమై ప్రకృతి దేశీయ విత్తనాల వరి సాగు ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు 110 రకాలకు చేరిందని తెలిపారు. ఈ క్రమంలో ఇతర రైతులకు ఈ విత్తనాలను అందిస్తూ భారతదేశాన్ని ఆరోగ్య దేశంగా మార్చాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై క్లుప్తంగా వివరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలని సూచించారు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటల ద్వారా కలిగే లాభాలను వివరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే తెలంగాణ రాష్ట్రానికి అవినీతి పాలన నుంచి విముక్తి కలుగుతుందని పండరిపూర్ ఎమ్మెల్యే సమాధాన్ సహదేవ్ అవుతాడే అన్నారు. ప్రజల మద్దతుతో బోధన్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్ నుండి బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీకి పండరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సమాధాన్ మహాదేశ్ అవుతాడే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర నాయకులు ద్విచక్ర వాహనాలను నడిపి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవుతాడే మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కో హటావో తెలంగాణకో బచావో అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని, ఆ కుటుంబాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బోధన్ నియోజకవర్గం భూ ఆక్రమణలకు, ఇసుక మాఫియాకు చిరునామాగా మారిందని ఆరోపించారు. బోధన్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిందని, దీంతో బోధన్ నియోజకవర్గానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, నరసింహారెడ్డి, మేక సంతోష్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మనోహర్, ఇంద్రకరణ్, గోపికృష్ణ, సరిన్, ప్రవీణ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जमीन से ही बोलते जैसे पेड़ का मूल से जैसे निकल रहे, उसको भ्रष्टाचारी सरकार को हटाने का है. इसलिए आने वाला जो इलेक्शन है, इलेक्शन की तैयारी के लिए अभी ये सब योजना, एमएलए प्रवास योजना 8 दिन का हमारा था. हम महाराष्ट्र से, पंढरपुर मंगलवाड़ा विधानसभा से, हमारा भारतीय जनता पार्टी ने बोली कि यहाँ के अपने तेलंगाना के मुख्यमंत्री केसीआर राव जी महाराष्ट्र में आके अभी अबकी बार किसान सरकार हमको बोल रहे थे, लेकिन यहाँ आके पता चला कि यहाँ की भ्रष्ट सरकार, मतलब ये उसका नारा किसान सरकार का नहीं भ्रष्टाचारी सरकार का है. ये बात सही है. आज यहाँ आके हमारे प्रमुख మోస్ట్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నారు. హిందూ ధర్మ రక్షణకు తమ వంతు కృషి చేయడాన్ని కల్దుర్కి రాంపూర్ పాదయాత్ర భక్తులు కొనియాడారు. కల్దుర్కి రాంపూర్ నుండి మల్లారం ఆశ్రమానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు మోస్రా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర భక్తులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా మల్లారం ఆశ్రమానికి పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో సామూహిక పాదయాత్ర శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రసాదం వితరణ చేస్తున్న విహెచ్పి బజరంగ్ దళ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర భక్తులు శివ, రామగొండ, అశోక్, ప్రకాష్, చాంద్, బజరంగ్ దళ్ సభ్యులు ప్రసాద్, జగదీష్, లఖన్, శ్రీకాంత్, రాము, మున్నా, సాయి కుమార్, ఆంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్దూరికి గ్రామం నుండి మనకు మల్లారం గుట్ట లింగేశ్వర స్వామి టెంపుల్ కు 300 మంది పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పాదయాత్రతో విచ్చేయడం జరిగింది. ఈ మధ్య మార్గంలో మోస్రా గ్రామంలో వారికి భోజన కార్యక్రమాలు బజరంగ్ దళ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా 3 సంవత్సరాల నుండి వీరికి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. దానికి చాలా సంతోషం. ముందు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. కాబట్టి చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చారిత్రాత్మకమని జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ కేతావత్ యాదగిరి అన్నారు. దళిత గిరిజనులను తీవ్రంగా మోసం చేసిన దొరల పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ కేతావత్ యాదగిరి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో దేశ ప్రధానులుగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పాలన కొనసాగించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ డిక్లరేషన్ చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీలకు 18% ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల ఆర్థిక సహాయం, ఇండ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 6 లక్షల నగదు అందజేస్తామని, అసెండ్ భూముల పునరుద్ధరణ, పోడు పట్టాల పంపిణీ చేస్తామని ఈ డిక్లరేషన్ ద్వారా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించడం గొప్ప విషయమన్నారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీల తరపున జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత 9 ఏళ్లలో కేసీఆర్ దొరల కబంధ హస్తాల్లో దళితులు, గిరిజనులు ఆత్మగౌరవం బందీ అయిపోయిందన్నారు. దళిత, గిరిజనులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ ఆలోచన మేరకే మరి భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, ఈ భారతదేశంలో భూస్వాముల కింద బానిసల బతుకులు బతుకుతూ ఉండదని చెప్పేసి మరి ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత భూస్వాముల చేతిలో ఉన్న భూములకు తీసుకొని మరి దళితులకు, గిరిజనులకు భూములు పంచడం జరిగింది. అదేవిధంగా మరి దేశంలో దళిత గిరిజనులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో జనాభా లెక్కల ప్రకారము వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్లకు అన్ని హక్కులు సర్వ హక్కులు ఉండాలి, భూములు ఉండాలి, ఇండ్లు ఉండాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ ఆలోచన మేరకు మరి ఈ నిన్న ఏదైతే చేవలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిరో దానికి నేను మరి జాతీయ నాయకత్వానికి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మరి ఏఐసీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ని రాష్ట్ర నాయకత్వం కూడా పిసిసి అధ్యక్షులు గారు, మరి బట్టి విక్రమార్క గారు, మరి మన బడుగు బలైన ఆశాజ్యోతి మధుయాస్కి గౌడ్ గారు, మరి అపార బగితులు సురేష్ రెడ్డి గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అందరికి కూడా పేరు పేరున, మరి మా ఎస్టీ సెల్ చైర్మన్ బిల్లయ్య నాయక్ గారికి కూడా ఈ పత్రిక సమావేశం ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో నమ్మకంతో పూర్తి మద్దతు తెలిపిన రజకులను అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు మానసా గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యలు, ధర్మమైన కోరికలను తీర్చకుండా నిర్లక్ష్యం చేయడాన్ని రజక ఐక్య వేదిక ముక్త కంఠంతో ఖండిస్తుందని ఆయన తెలిపారు. నగర శివార్లోని గూపన్పల్లి గ్రామంలో గల దీపక్ గార్డెన్స్లో రజక ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఐక్యవేదిక జిల్లాధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ, సమాజంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న రజకుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు సిద్ధం కావాలని రజక ఐక్యవేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని విశ్వసించి రజక సామాజిక వర్గం మొత్తం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ఏకపక్షంగా టీఆర్ఎస్కు మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు తగిన న్యాయం చేయకపోవడంతో రజకులు బాధతో ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానసా గణేష్ హాజరవగా, కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా ముఖ్య సలహాదారు అమర్, జీవన్, కళ్యాణ్, రాజేందర్, ఉపాధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, తులసి, కోశాధికారి రేఖ, సుజాత, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో రజకులంతా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉంచి వారిపై నమ్మకంతో రజక ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పరిచి రజకులంతా కూడా ఏకగ్రీవంగా టీఆర్ఎస్కి మద్దతు తెలపడం జరిగింది, ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. అలాగే
ఆ ఆత్మీయ సమ్మేళనాలలో ఎమ్మెల్యేలు రజకులకు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగ రజక విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి కొరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొదటి దశగా ప్రతి మండలంలో సంఘభవనాలు నిర్మిస్తామని, రెండవ దశగా మేజర్ గ్రామ పంచాయతీలలో సంఘభవనాలు నిర్మిస్తామని వారు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీలు పూర్తిగా నెరవేరకపోవడం వల్ల రజకులంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండీ డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజం. వెల్కమ్ బ్యాక్. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మినీ అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నగరంలోని గాంధీ చౌక్లో మినీ అంగన్వాడీ కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. గడిచిన 20 ఏళ్లుగా మినీ అంగన్వాడీల్లో సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు పాలక ప్రభుత్వాలు ఆయాకు అందించే వేతనం అందిస్తూ వచ్చాయి. ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అంగన్వాడీ టీచర్ వేతనం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రేణుకా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4899 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మోపాల్ మండలం నేల్కల్ సెక్టర్. నేను గత 10 సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ నిధులు నిర్వహిస్తున్నాను. ఆయమ్మ లేకుండా ఒక హ్యాండిక్యాప్డ్గా ఉండి నేను ఎంతో పనులు చేస్తున్నా. ఇంతవరకు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేదు. ఏ గవర్నమెంట్ ఎంతమంది వచ్చినా కానీ ఎవరు వచ్చినా మా యొక్క కష్టాన్ని గుర్తించిన వాళ్ళు లేరు. కానీ దేవుని దయపుణ్యాన మరి మాకంటూ మాలో ఒకరుగా మా వరలక్ష్మి అక్క లేచి మా కొరకు పోరాటం చేసి మా హక్కుల్ని సాధించుకొని ఈరోజు మేము ధైర్యంగా ప్రశాంతంగా బ్రతకడానికి కారణమైనటువంటి వరలక్ష్మి అక్క గారు ముందుండి మరి మాకు ధైర్యాన్ని ఇస్తూ ఆమె ముందుకెళ్ళి మన కవిత సహాయంతో మరి యూనియన్ అన్నల సహాయంతో ఈ యొక్క మా ప్రాబ్లాలు, మా కష్టాలు, మా బాధలు అన్నీ సీఎం సార్ దగ్గర చేరే విధంగా చూసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 6 ఆర్టీసీ డిపోల హైర్ బస్ డ్రైవర్స్ కీలక సమావేశం నిర్వహించారు. రీజనల్ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు.
నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో నిజామాబాద్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కమిటీ అధ్యక్షుడు బి పోషెట్టి మాట్లాడుతూ తమ కమిటీని ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని తెలిపారు. నిజామాబాద్ రీజియన్లోని ఆర్బూర్, నిజామాబాద్, బాన్స్వాడ, బోధన్, నిజామాబాద్ 1 డిపో, నిజామాబాద్ 2 డిపోలతో కలిసి నిజామాబాద్ హైర్ బస్ డ్రైవర్స్ రీజనల్ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. హైర్ బస్లో ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజ్రెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం స్వామిగౌడ్, సహాయ కార్యదర్శి సుమన్, కోశాధికారి రమేష్, సహాయ కోశాధికారి ఉత్తమ్ రెడ్డి, సలహాదారులు విఠలరావు, మల్లేష్ యాదవ్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజ్రెడ్డి సార్ గారికి, అలాగే ఎండీ సార్ గారికి తెలియజేయడం కోసం మరి యొక్క కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే అయ్యా ముఖ్యమంత్రి గారు మరి గత 10-15 సంవత్సరాలుగా ఆర్టీసీలో హైర్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్నాం. చాలీచాలని వేతనంతో మరి మా యొక్క జీవితం చాలా దుర్బలంగా ఉంది. కావున దయచేసి మీరు మా హైర్ బస్ డ్రైవర్లను కూడా ఆర్టీసీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కేటీఆర్ గారు, మరి కవితక్క గారు, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారు అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆర్టీసీలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ తోచిన సహాయం చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. 5 పేద విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని, వారి పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. నగర శివార్లోని నాగరం రోడ్లో గల రాజారం స్టేడియం నాగరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 20 బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వాకర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని, ప్రజలతో మమేకమే సేవ చేస్తానని ఆయన అన్నారు. రాజారం స్టేడియం అభివృద్ధికి తనవంతుగా 100,000 రూపాయల సహాయం అందిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుంకరి నారాయణ, ప్రధాన కార్యదర్శి నీరడి సాయిలు, కోశాధికారి మఠం రవి, ఉపాధ్యక్షులు సుక్కమధు, డిశంకర్, సురేందర్, గంగాధర్, రాంభూపాల్, గగన్, సదానంద్, సంతోష్, రమేష్, నజీర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీల ద్వారా వచ్చే రసాయన వ్యర్థాలను గ్రామాలకు సమీపంలో వేయడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజాపంత అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ బ్రాన్ ఆయిల్ కర్మాగారంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివార్లో తౌడు నుంచి మంచినూనె తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం రసాయన వ్యర్థాలను పంట పొలాల్లో రోడ్ల పక్కన వేస్తోంది. దీంతో ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు రాజేశ్వర్, గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ జానకంపేట గ్రామ శివార్లో గల వరి తౌడుతో ఆయిల్ తయారు చేసే మిల్ నుండి వచ్చే రసాయన వ్యర్థాలతో కూడిన మట్టిని ఆ కంపెనీలోనే డంప్ చేయాల్సి ఉండగా ఆ వ్యర్థాలను గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిలో డంపు చేయడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన ఈ వ్యర్థాలు ఉండడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతుందని చెప్పారు. అంతేకాక పక్కనే ఉన్న కెనాల్ ద్వారా కింద గ్రామాలకు వెళ్లే నీటిలో ఈ మట్టి నుండి వచ్చే దుమ్ము కలవడంతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అశోక్ సాగర్ చెరువు శిఖంలో ఈ రసాయన మట్టి వేయడంతో అక్కడున్న చేపలు మరణించాయని వారు గుర్తు చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి చూసి చూడనట్టు వ్యవహరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ ఆయిల్ మిల్లును సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి ఈ రసాయన మట్టిని బయట వెయ్యరాదని సూచించినా పై అధికారి మాటలను కూడా గ్రామ పంచాయతీ అధికారులు బేఖాతరు చేస్తున్నారని వారన్నారు. ఇకనైనా ఈ రసాయన వ్యర్థ పదార్థాల మట్టిని డంపు చేసిన భూ యజమాని, ఆయిల్ మిల్ యాజమాన్యంపై గ్రామ పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల ఆందోళన చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా కోశాధికారి కె రవి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు మల్లేష్ తదితరులున్నారు. జానకంపేట గ్రామంకి దగ్గరలో రైలు పట్టాల పక్కకే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో నూనె ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ పోశారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలతోని ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉన్నది. నీళ్లు మురికిగా మారినాయి, దోమలు వస్తున్నాయి. ఈ దోమలతోని అనేక మందికి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యజమాన్యం మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ వెంటనే స్పందించి ఆ యజం మీద చర్య తీసుకొని ఈ వ్యర్థాలను ఊరికి దగ్గర పోయకుండా ఎక్కడైనా వాళ్ళ సరిహద్దులే పోసుకోవాలని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి ఈ యజమాన్యం కూడా ఈ మొండితనాన్ని విడనాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సరిహద్దులు పోసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంద పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ నెల 28 నుంచి శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఇందూర్ ఆర్య సమాజ్ ప్రధాన కరిపే సూర్యప్రకాష్ ఆర్య తెలిపారు. ఈ కార్యక్రమానికి సాధ్వీమాత, నిర్వల, యోగా భారతి, కృష్ణానంద సరస్వతి అతిథులుగా విచ్చేరున్నారని ఆయన వెల్లడించారు. నగరంలోని ఆర్య సమాజ్ భవనంలో ఆ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రధాన కరిపే సూర్యప్రకాష్ ఆర్య మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఇందూర్ ఆర్య సమాజ్ భవనంలో యజుర్వేద పారాయణం నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వేద ఉపదేశకులు సాధ్వీమాత, నిర్మల, యోగా భారతి, పులివెందులకు చెందిన శ్రీ కృష్ణానంద సరస్వతి విచ్చేసి తమ ప్రసంగాలు వినిపించనున్నారని చెప్పారు. చివరి రోజు పూర్ణాహుతి, అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్య సమాజంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి శ్రావణి వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం యజుర్వేద పారాయణంతో యజ్ఞం జరుగుతుంది కనుక ఈ యజ్ఞంలో మీరంతా భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని, ఈ సందర్భంలో మనకు పండితుల వారిని పిలిపించడం జరిగింది. శ్రీ ఆచార్య వేదమిత్ర గారేమో యజ్ఞ బ్రహ్మగా యజ్ఞం జరిపిస్తారు. అలాగే మన దగ్గర భజనలు పండిత ప్రణవ్ కుమార్ ఆర్షకవి గారు వారి యొక్క భజనలు ఉంటాయి. మీరందరూ తమ ఆసుపత్రి సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుండాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్లో ఆసుపత్రి సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ప్రతిభ, మోతీలాల్ జాదవ్, ఉజ్మా, వినోద్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అవసరమైన వారందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ నిత్యం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ వచ్చే రోగులను బాగా చూసుకుంటూ సేవలు అందిస్తున్న తమ సిబ్బంది వారి కుటుంబాల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించామన్నారు. ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవా నిరతిని చాటుతూ సిబ్బంది సేవలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజర్ గణేష్ రాథోడ్, ఎండీ జైపాల్ రెడ్డి, జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత ఏజ్ తో నిమిత్తం లేకుండా చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. సో మేము ఇక్కడ మా స్టాఫ్ కి హెల్త్ ఇస్ వెల్త్, హెల్త్ ని ఆరోగ్యమే మహాభాగ్యం అని అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఒకసారి అన్ని హెల్త్ చెకప్లు, కామన్ చెకప్లు చేయించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రతిభ హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చి మేము మీకు చేస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళ సహకారంతో మా స్టాఫ్ అందరికీ హెల్త్ చెకప్లు చేయడం జరిగింది. దాంట్లో బీపీలు ఏమన్నా డయాగ్నోస్ అయిన వాళ్ళకి ప్రతిభా హాస్టల్ ఈసీజీ అవంతా కూడా అక్కడ ఉచితంగా చేస్తామని అన్నారు. ఇది చాలా గొప్ప సదవకాశం అనిపించింది. మా వాళ్ళు కూడా మాకు కూడా ఇన్సూరెన్స్లు ఉన్నాయి కాబట్టి దే కెన్ గో ఎనీ టైం. సో ఎవరైనా కానీ హెల్త్ ని చక్కగా మంచి చక్కటి అలవాట్లు పెట్టుకొని గుడ్ హ్యాబిట్స్ తోని హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడీ టు బి హెల్తీ. రుద్రూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రుద్రూర్ ఏఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం వర్ణి మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన 26 వయస్సు గల తోకల శ్రీనివాస్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో మృతుడు శ్రీనివాస్ ఆటోలో రుద్రూర్ నుంచి బోధన్కు వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది.
రుద్రూర్ గ్రామ శివార్లో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతిని భార్య తోకల గంగాజమున ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఏ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైందని, వ్యవసాయానికి పాడి పరిశ్రమ ముఖ్యమైందని, పాడి పరిశ్రమ బాగోగులు చూసే పశుమిత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఈ తరుణంలో పశుమిత్రులను వర్కర్లుగా గుర్తించాలని, కనీస వేతనం చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మౌనిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎడపల్లి మండల వాసులకు గండం, ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.